పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుంచి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుకుందాం. మొదటి 12 వచనాలు నేను మొదటి వచనం చదువుతాను, మీరు 2వ వచనం అలా మార్చి మార్చి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా? ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇసాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. గట్టిగా చదవాలి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. బాచదూరు ఇంకా గుర్తు గట్టిగా చదవటానికి రాచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు తిరిగి వచ్చేదమని చెప్పి వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను, అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆయన చిన్నవాణి మీద చేయు వేయకుము, అతనిని ఏమియో చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యవెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ప్రార్థన. కృపగలమ యేసయ అద్వితీయ సత్యదేవుడా, మార్పు లేని మహనీయుడా, మహాగణుడా, ఉన్నతుడా, ఉత్తముడా, సర్వాధికారి శక్తిమంతుడా, మహిమ కలిగిన దేవ మహారాజా, ఓంకార స్వరూపుడా, నాథ బ్రహ్మ ప్రణవనాథ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నాయనా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ ఆదికాండ 22వ అధ్యాయములో నుంచి మరొక వర్తమానమును ఇక్కడ మాట్లాడటానికి నాయన నా కన్నులు తెరిచినందుకు వందనాలు. నా హృదయమును సిద్ధపరిచినందుకు వందనాలు. వినటానికి బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. వాక్యమును శ్రద్ధగా వింటున్న వారి హృదయములను, వారి మనస్సులను మీ స్వాధీనంలో ఉంచుకునమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ఆత్మలను ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాను. వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆధ్యాత్మికముగా వర్ధిల్లటానికి ఆత్మ యందు తీవ్రత కలిగిన ఆయన ఆసక్తితో నాయన నిన్ను సేవించటానికి మీరు కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ 22వ అధ్యాయమును మనం గత 3 వారాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ 22వ అధ్యాయంలో మొట్టమొదటి వర్తమానం నేను మీకేం తెలియజేశానంటే, దేవుడు మనలను పరిశోధించు దేవుడు అనేది విషయాన్ని చెప్తా. 2వది, మన ప్రేమను ఎక్కువగా కోరుకుంటున్న దేవుడు అనే విషయాన్ని చెప్పుకున్నాం. 3వది ఈరోజు మాట్లాడుతున్నాను. ఇక్కడ మనందరికీ తెలుసు, మీకు అందరికీ అర్థం కావటానికి ఒకసారి ఇక్కడ జరిగిన సంఘటన అంతా మీకు తెలియపరుస్తాను. దేవుడు అబ్రహామును పిలిచాడు.
అబ్రహామా అని పిలవగానే అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నేను చూపించు దేశానికి తీసుకొచ్చి, నేను చూపించు ఒక కొండ మీదకు తీసుకొచ్చి అతన్ని నాకు బలిగా అర్పించు అని అన్నాడు. అబ్రహాము ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా అనే మాట ఒక మాట మాట్లాడినట్టు లేదు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే బైబిల్లో దేవుడు రాయించుండు. సొదొమ గొమొర పట్టణాలను నేను నాశనం చేస్తానని దేవుడు అబ్రహాముతో చెబితే 50 మంది ఉంటే నాశనం చేయకుంటుంటావా అని అడిగాడు. నువ్వు చెప్పినట్లు 50 మంది ఉంటే నేను నాశనం చేయను అన్నాడు. 45 మంది ఉంటే నాశనం చేయకుంటుంటావా అని అడిగాడు. నువ్వు చెప్పినట్లు 45 మంది ఉన్నా నేను నాశనం చేయనన్నాడు. 40, 30, 20 వచ్చేసింది కదా. అలాంటి అబ్రహాము ఇక్కడ ఇంకొకసారి ఆలోచించని దేవుడు కనట్లే. చిత్తం ప్రభు అని అన్నాడు అంటే అతను మనసు ఎంత సిద్ధంగా ఉందో చూడండి, ఎంత కాన్ఫిడెంట్గా ఉందో చూడండి. ఒకవేళ అదే సుచ్చివేశం ఈ దినముల్లో జరిగి దేవుడు ఎవరినైనా పిలిచి అనుకుందాం, దేవుడు ఎవరిని పిలిచి నీ కుమారుని బలుమ్మని ఈ రోజుల్లో ఎవరిని అడగడు అని పిలిచి నిన్ను అడిగితే ఇది ఖచ్చితంగా సైతాను స్వరమే కానీ దేవుని స్వరము కాదని ముందు యోచించేదాము మనం. ఎంత కాన్ఫిడెంట్గా దేవుడు నాకు చెప్పాడు, దేవుడు బలిచ్చమన్నాడు ఇచ్చేయాలనుకున్నాడు. వేకునే లేచారు, తెల్లవారింది, పనివాణ్ణి సిద్ధపరచుకున్నాడు, ఇసాకను రెడీ అవ్వమని చెప్పాడు, కట్టెలు కత్తి నిప్పు పట్టుకొని బయలుదేరిపోయారు. 3 దినాల జర్నీ అది, 3 దినాలు జర్నీ చేశారు. దేవుడు చూపించిన పర్వతం మీదకి వచ్చేశారు. ఆ పర్వతం ఎక్కటానికి ముందు పనివాడికి ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడే ఉండిపోమన్నాడు. అతడు ఉండిపోయాడు. ఇంకా ఇసాకును తీసుకొని వెళ్తున్నాడు. అప్పటి వరకు పనివాడు కట్టెలను తన బుర్ర మీద మోసుకుంటూ వచ్చాడు. ఆ కట్టెలు తీసి ఇసాకు తల మీద పెట్టాడు అన్నమాట. ఇంకా వెళ్తున్నప్పుడు ఇసాకు దారిలో అడిగాడు ఒక మాట, తండ్రి అన్నీ ప్రిపేర్ చేసుకున్న కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి అర్పణం ఏది అని అడిగాడు. అడిగితే అప్పుడు అబ్రహాము అతను అన్నాడు, నా కుమారుడా, 8వ వచనంలో అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడు దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనును అని అన్నాడు అన్నమాట. ఓహో, దేవుడు ఏర్పాటు చేస్తాడంటే అక్కడికి గొర్రె పిల్ల వస్తుంది అనుకున్నాడు మొదట. సరే కట్టెలు పట్టుకొని పైకి వెళ్ళారు. కట్టెలు చక్కగా పేర్చాడంట. ఇసాకును కాలు చేతులు కట్టేశాడు, కట్టేసి కట్టెల మీద పెట్టాడు. బలిచ్చే పద్ధతి ఏంటంటే నడుమకు ఖండించిన తర్వాత లేదా హెడ్ కట్ చేసిన తర్వాత, అతడు కిలకిల కొట్టుకొని చనిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తారు, చేసి దాన్ని నిప్పు అంటిస్తారు. అంటించిన తర్వాత బాగా కాలిపోతుంది, అది బలి అర్పించే పద్ధతి. సరే పైకి వెళ్ళాడు బలివ్వడానికి, తన కత్తిని చేత పట్టుకున్నాడు, చేయి పైకి లేపాడంట. వెంటనే యెహోవా దూత, అబ్రహామా ఆగుము ఆగుము, ఆ పిల్లవాడి మీద కత్తి వేయకుము అని దేవుడు ఆపేశాడు. ఆగిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఒక్కడనే ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు, కనుక నీవు దేవునికి భయపడు వాడు అని మాకు అర్థమైపోయింది అన్నాడు. నాకు అర్థమైంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్రహాము కన్నులు ఎత్తి చూడగా అక్కడ ఒక పొట్టేళ్ళు ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఉంది. ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చి అక్కడ బలి అర్పించేశాడు. ఈ సంఘటనే మనం 22వ అధ్యాయంలో చదువుకుంటాం. దీనికి కొంతమంది అబ్రహాము ఏమని విశ్వసించాడు అనే విషయాన్ని ఎలా చెప్పారో తెలుసా? ఒక పాస్టర్ గారు చెబుతున్నారన్నమాట.
అబ్రహాము ఏమని విశ్వసించాడంటే, మొదట మీరు గమనించండి ఆయన మనకు ఎలాగ వచనాలు చదివించాడో. నా 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. వస్తాను అంటే అబ్రహాము ఒక్కడే వస్తాడు, వచ్చేదము అంటే అబ్రహాముతో పాటు కుమారుడు కూడా తిరిగి వస్తాడు. అంటే అబ్రహాము ఇక్కడ ఏమని విశ్వసించాడు అనగా, ఇస్సాకును బలి ఇవ్వటానికి బదులు దేవుడు ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేస్తాడని ముందుగానే అబ్రహాము విశ్వసించెను. ఒక పాస్టర్ గారు చెప్పిన సంగతి, నేను చెప్తుంది కాదండి అని చెప్పాడు. అందుకే విశ్వాసముతో అబ్రహాము తన కుమారుడితో ఈ మాట అన్నాడు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను అని చెప్పాడు. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే, నేను బలి ఇవ్వబోతుంటాడుగా దేవుడు ఆపేస్తాడు, నా కుమారుడికి బదులు ఒక గొర్రె పిల్లను అక్కడ చూపెడతాడు, నేను ఆ గొర్రెను బలిస్తానని దేవుడు అబ్రహాము విశ్వసించాడు కాబట్టి తిరిగి నా కుమారుడితో తిరిగి వస్తాను అని ముందుగానే విశ్వాసంతో పలికాడని చెప్పాడు. ఇలాంటి ప్రసంగాలు వింటే నాకు చెత్త అనిపిస్తుంది, ఎందుకంటే అబ్రహాం విశ్వసించింది అది కాదు, ఎవరికి నోటుకు వచ్చింది అది చెప్పేయటమే. మాటకి అబ్రహాం హాగరుతో పాపం చేశాడు అని అంటారు. నాకు తెలియకొడుగుతాను, మీరు బైబుల్ చదివారు కదా ఆది కాండం, ఎప్పుడైనా అబ్రహాము హాగరు వైపు మోహపు చూపులు చూసినట్టు రాసిందా? కనీసం సార్ అడిగినప్పుడు ఎందుకు అని మాట అన్నప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ చూపించారు చెప్పగానే, అబ్బా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మన భార్య దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది అనుకున్నాడా? లేదు. మరి అబ్రహాము ఆగర్త వెళ్ళటం పాపం అని చెప్పి బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాటలు కూడా రాసేశారు. ఆగరును దేవుని ప్రణాళికలో ఉంది, ఇస్మాయిల్ పుట్టుట అనేది దేవుని ప్రణాళికలో ఉంది. గలతీ పత్రిక చదివితే ఆగరు ధర్మశాస్త్రమునకు సాదృశ్యముగా ఉండవలనని దేవుడు ఇప్పుడు నిర్ణయించాడు. ఈమె ప్రస్తుతం ఉన్న ఎరుసలేముకు దీటి అయి ఉన్నదని ఉంటుంది. కనుక చాలా విషయాలు చాలా మందికి తెలీదు. అబ్రహాము భార్యని చెల్లి అన్నాడని అంటారు, అది అబద్ధం అంట. అది అబద్ధమే కాదు, అది నిజమేది. చాలా సంగతులు అన్నమాట. అసలు ఇంత సిల్లీగా అసలు బైబిల్ని ఎలాగ చదువుతారో నాకు అర్థం అవుతుంది. ఇక్కడ కూడా వచనాలు పుట్టి చదివినప్పుడు చెప్పాను కదా, అందులో ఏమైనా మీకు తేడా అనిపించిందా? మీరు అక్కడే చదివితే మీకేమనిపిస్తుంది? నిజమే, అబ్రహాం విశ్వసించాడు నేను నా కుమారుడితో తిరిగి వస్తానన్నది ఒక పాయింటే. అబ్రహాం తన నోటితో అన్నాడు, దేవుడే గొర్రె పిల్లను చూచుకొనేను అని అన్నాడు. కాబట్టి అబ్రహాము బలివ్వకముందు అబ్రహాముకి ఏం తెలుసు? బలివ్వటానికి కత్తి లేపినప్పుడు దేవుడు చాపేస్తాడు, ఒక గొర్రె పిల్లను నాకు అప్పగిస్తాడని తెలుసు. మరి తెలిసి తెలిసే ఊరికి యాక్టింగ్ చేసాడు అబ్రహాము. అందుకే బైబుల్ని ఎలా చదవాలి అనే విషయంలో బైబుల్ గ్రంథంలో నుంచి మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము పదమూడవ వచనములో 2వ భాగము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుని వాక్యము అంతా ఒక చోట మనకు దొరకదు, కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే వేరే చోట దానికి ఆన్సర్ దొరుకుతుంది. అదే యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో, అదే యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో 16వ వచనము, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. యెహోవా గ్రంథమును జాగ్రత్తగా చదువుకోండి అని కిందనేమనాలి, ఏ వచనానికి సంబంధించిన వచనాలు వేరే చోట మీకు దొరుకుతాయని అనాలి.
కాని ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద నుండక మానదు అంటున్నారు. అంటే అక్ష వచనాలను పక్షులతో పోల్చాడు. అక్కడ ఒక పక్షికి జతపక్షి ఉండాలి, ఇక్కడ ఒక వచనం ఉందంటే దానికి జత ఇంకొకటి ఎక్కడో ఉంటుంది. ఆ జతను తీసుకొచ్చి జోడి చేసినప్పుడే మనకు అసలు సత్యం బయలుపడుతుంది అన్నమాట. అసలు సంగతి మనకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడు ఒకవైపే చదివేయకూడదు, రెండో వైపు చూడాలి. మనకు డబ్బులు ఎవరైనా మనకి ఇచ్చారనుకో, ఒకవైపు రెండో వైపు కూడా చూస్తాం. గాంధీ బొమ్మ ఒకవైపే ఉంటుంది, రెండో వైపు ఉండదు. రెండు వైపులు గాంధీ బొమ్మలు ఉంటే నోట్లు కూడా ఉన్నాయి, అవి దొంగ నోట్లు కదా. కాబట్టి ఒక వచనాన్ని పట్టుకొని ఆ ఒక వచనాన్ని బట్టి ఇదే కరెక్ట్, నేను బైబిల్లో చూశాను, నేను చదివాను, ఇదే కరెక్ట్ అని చెప్పి మనం వాదించకూడదు. బైబిల్ ఏం చెబుతుంది, అబ్రహాము హృదయంలో ఏమి విశ్వసించాడో అది పరిశుద్ధాత్మ సహాయము ద్వారా అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆల్రెడీ రాసేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 నుండి మనం చదువుకుంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాం హృదయంలో ఏమని విశ్వసించాడు, ఏమని విశ్వసించాడు చెప్పనా? నా కుమారుని నేను తీసుకొని వెళ్తాను, పనివాడితో చెప్పింది కట్టే, నేను మళ్ళీ నా కుమారుడు తిరిగి వస్తాను, తీసుకువెళ్తాను, కట్టెలో పేరుస్తాను, నా కుమారుణ్ణి కట్టేసి పడుకోబెడతాను, వధిస్తాను, నిప్పు అంటిస్తాను, బలైపోద్ది, బూడిదైపోతుంది. బూడిదైపోయిన తర్వాత నా ప్రభువాను వాడిగా బలిచ్చేశాను, నా కుమారుని బ్రతికించి నాకు నేను వెళ్ళిపోవాలని అడుగుతాడు అన్నమాట. అడిగితే దేవుడు బ్రతికించి నా కుమారుని నాకు ఇస్తాడని అబ్రహాము తన హృదయమందు విశ్వసించను. అతడు హృదయంలో విశ్వసించిన సంగతి హెబ్రీ పత్రికలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అతడు హృదయంలో ఇంకోటి అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అబద్ధం ఆడిస్తాడా? అపోస్తుడైన పౌలు చేతి మాట. కాబట్టి బైబుల్ గ్రంథమును చాలా చక్కగా, శ్రద్ధగా, భయముతో, భక్తితో బైబుల్ చదువు. అబ్రహాము తన హృదయమందు విశ్వసించాడు. ఏమని విశ్వసించాడంటే, నా కుమారుని బలిచ్చేస్తాను, నిప్పు పెడతాను, బూడిదైపోతాడు, బూడిదలో నుంచి నా కుమారుని మరలా నేను బ్రతికించుకుని తిరిగి నేను వస్తానని అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాం ఫెయిత్స్ అన్ని కూడా చాలా హైయెస్ట్ క్వాలిటీ, అవన్నీ మనకులాంటివి కాదు. అయ్యి శరీరం ఉడికిపోయి అసలు శరీరంలో ఒంట్లో బలం లేనప్పుడు దేవుడు నా కుమారుని ఇస్తాడని నమ్మాడు, అది అతనికి నీతిగా అనిచబడింది. నా కుమారుని బలిచ్చిన తర్వాత నా కుమారుని తిరిగి బ్రతికించుకుంటానని నమ్మాడు. ఆ గొప్ప విశ్వాసం బట్టే అబ్రహాం మనకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కదా. కడుపు నొప్పి వస్తే విశ్వాసంతో ప్రార్థించాం, కడుపు నొప్పి తగ్గిపోయింది కాబట్టి అబ్రహాం మనకు తండ్రి కాలేదు. అబ్రహాం విశ్వాసం డిఫరెంట్. అబ్రహాము తన హృదయములో ఎంత బలముగా విశ్వసించాడంటే, బలి నా దేవుడు అడిగాడు ఇచ్చేయాలి, ఇచ్చేస్తాను, కానీ తిరిగి నా కుమారుని నేను సంపాదించుకుంటానని. అయితే దేవుడు ఎందుకు బలి ఆర్పాడో తెలుసా? దేవుడు ఎందుకు బలి ఆర్పాడు? అబ్రహాము విశ్వసించినట్లుగే బలి చేసిన తర్వాత దేవుడు బ్రతికించవచ్చు కదా, ఎందుకు ఆపాడంటే, దేవుడు కనుక అప్పుడు బలిని ఆపకపోతే ఈరోజు సార్వత్రిక సంఘము మొత్తం లోకమంతా కూడా ఏమనుకుంటారు తెలుసా, దేవుడు నరబలిని అడుగుతాడని దేవుని మీద నిందుంటుంది. మన దేవుడు నరబలి అడిగేవాడు కాదు, దెయ్యాలు అడుగుతాయి నరబలులు, కన్యకను తీసుకొచ్చి బలి చేయాలని అని దెయ్యాలు అడుగుతాయి, దేవుడు అడగడు. అబ్రహామును దేవుడు పరిశోధించటానికి అడిగాడు, అంతేగాని ఆయన బలి ఇచ్చిన ధర చూడడానిక. అసలు పందిని అర్పిస్తేనే మెడను, కుక్క మెడను విరిస్తేనే నరహత్య చేయని వాడితో సమానం అని యెషయా గ్రంథం 66:6 దేవుడు రాయించేసిన వ్యక్తి. అబ్రహాం కుమారుని బలిచ్చేయమని ఎందుకు అడుగుతాడు? ఎందుకు అతని ఖడ్గం అతని మీద పడనిస్తాడు? అయితే అబ్రహాంకి ఆ విషయం తెలియదు.
ఇలా ఆపేస్తారని సంగతి అబ్రహాముకి తెలియదు. కాబట్టి తన మనోప్రపంచములో ఇస్సాకుని బలి ఇవ్వటానికి డిసైడ్ అయిపోయాడు. ఇందు మూలముగా మనం ఒక పాఠాన్ని ఇక్కడ నేర్చుకోవాలి. మనం ఒక పాఠాన్ని ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని కొరకు నువ్వు నేను ఎన్నో పనులు చేయాలనుకుంటాం. మన హృదయంలో ఆ కోరిక ఉంటుంది, మన హృదయంలో ఆ తపన ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఒక మంచి మందిరం కట్టించాలి మా ఊర్లో అని అనుకోవచ్చు, కానీ మీ దగ్గర డబ్బు ఉండదు, చేసే సామర్థ్యము స్తోమత మీ దగ్గర ఉండదు. ఒకవేళ మీలో ఎవరైనా నేను నమ్ముకున్న నా దేవుణ్ణి బట్టి నేను కొంతమంది పేదలకు సహాయం చేయాలి, ఒక వృద్ధాలయం కట్టాలి, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలి, లేదంటే ఇంకా ఏదైనా చేయాలని కోరికలు మీలో కలిగి ఉండొచ్చు, చేయాలని కోరిక, కానీ మీ ఆర్థిక పరిస్థితి మీరు చేయలేరు, మీరున్న సిచ్యువేషన్స్ను బట్టి మీరు చేయలేరు. కానీ మీరు చనిపోయి రేపు దేవుని రాజ్యంకి వెళ్ళిన తర్వాత నా కుమారుడరా, నా కొరకు నువ్వు మందిరం కట్టావు అని దేవుడు అంటాడు. నేను ఎప్పుడు కట్టాను ప్రభువా? కట్టానని అనుకున్నాను, కట్టినని నువ్వు అనేసుకుంటున్నావు, కానీ నేను కట్టలే అని నువ్వు అక్కడ అంటావు. అప్పుడు దేవుడు అంటాడు, లేదురా బాబు, నువ్వు కట్టావు. ఎక్కడ కట్టాను ప్రభువా? కట్టలేదని సంగతి నాకు తెలుసు కదా, కట్టానని నువ్వు వెళ్ళగంటావు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఒరే నువ్వు బైబుల్ గ్రంథం చదువుతున్నావు కదా, అబ్రహాం బలి ఇచ్చాడా ఇవ్వలేదా అని అంటే, అప్పుడు ఏమనాలి, ఇవ్వలేదు. మరి ఇచ్చాడని నేను ఎందుకు చెప్పాను అక్కడ? దేవుని కొరకు నువ్వు చేయాలనే నీ హృదయములో ఆలోచన, ఆశ దేవుడు నువ్వు చేయలేని పరిస్థితిని బట్టి చేశావు అని లెక్కేసుకుంటాడు. చేయగలిగి నువ్వు చేయకపోతే అప్పుడు చేవాడలు పడతారు, చేయగలిగి ఎందుకు చేయలేదు? అర్థమైందా? ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, అబ్బా ఈ నెల నాకు ఏదైనా డబ్బులు ఎక్కువ వస్తే ఎంత ఇచ్చేదా అంత ఇచ్చేద్దాం అని అనుకోవచ్చు నువ్వు, కానీ ఇవ్వలేవు. మరి అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు కొంత అమౌంట్ తెచ్చి నీ చేతిలో పెట్టాడు ఏదో రూపంలో. అప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది, అనుకున్నాం కానీ ఏమిస్తాలే అని. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఎందుకు చేయలేదు? చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు, చేయాలని ఆశ ఉంది, నీ చేతికి డబ్బులు వస్తే ఖచ్చితంగా ఆ పని చేస్తావు. అప్పుడు దేవుడు ఏమని లెక్కేసుకుంటాడంటే, తన మనోప్రపంచంలో నా కొరకు ఇతడు చేయాలనుకున్నాడు అని దేవుడు లెక్కేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, స్త్రీని మోహపచూపత చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూడండి, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. కాబట్టి వ్యభిచారం చూద్దన్నాడు. ఇప్పుడు మన ఇందాలో ఒక మాట చెప్పుకున్నావు, ఏం చెప్పుకున్నావు? అబ్రహాం బలివ్వకపోయినా ఇచ్చినట్లు దేవుడు లెక్కేసుకున్నాడు. నువ్వు నేను గంటలు గంటలు ప్రార్థన చేయాలనుకుంటాం, దేవుని కొరకు మందిరం కట్టించాలనుకుంటాం, దేవుని కొరకు కీబోర్డు కొనాలనుకుంటాం, అది కొనాలనుకుంటాం, ఇది కొనాలనుకుంటాం, ఓ ఎంతో ఎన్నో ఆలోచనలు వస్తాయి నీ పరిస్థితులను బట్టి, నువ్వు చేయలేకపోతుంటావు. దేవుడు దాన్ని ఏమని లెక్కేసుకుంటాడు? నువ్వు చేసినట్లు లెక్కేసుకుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకో ప్రాబ్లం మనకు ఎదురవుతుంది. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మోహపు చూపులతో ఒక అమ్మాయిని చూసావు, అప్పుడు దేవుడు ఏమని లెక్కేసుకుంటున్నాడు? చేశాడని లెక్కేసుకుంటున్నాడు. అవునన్నా, అంతేనా? కానీ కాదు. ఎందుకు కాదు చెప్తాను చూడండి. మన దేవుని యొక్క మనస్తత్వము తన కుమారుల పట్ల ఎలా ఉంటుందో నేను చెప్తాను వినండి. నీ హృదయంలో చెడు చేయాలనే ఆలోచన నీకు కలిగినప్పుడు అది చేయకూడదు అని నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో అదే క్రైస్తవుడి యొక్క పరిశుద్ధత, అదే విశ్వాసం యొక్క పరిశుద్ధత. ఆలోచన నీ హృదయంలో చెడ్డ ఆలోచన రాకుండా మానదు. కానీ దేవుడు నువ్వు ఎప్పుడు వ్యభిచారం చేసావు లెక్కేసుకుంటాడో తెలుసా?
హృదయంలో వచ్చింది. జోబులో డబ్బులు ఉన్నాయి, వ్యభిచారం చేయొచ్చు అనుకున్నాం. తిన్నగా వ్యభిచారం కెళ్ళిపోయా, వ్యభిచారం చేశావు. అప్పుడు దేవుడు లెక్కేసుకుంటాడు. హృదయంలో అనుకున్నాడు, శరీరమందు జరిగించాడు. తాను హృదయమందు అనుకున్నవి శరీరమందు జరిగించిన వాటి విషయమై దేవుడు మనలను లెక్కడుగును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 రాయించాడు. మన హృదయంలో కలిగిన చెడు కలుగుతుంది, కానీ చెడు చేసినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, హృదయంలో కలిగినప్పుడు అడగడు. కానీ దేవుని కొరకు నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు, దేవుని కొరకు గొప్ప పనులు చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయకపోయినా దేవుడు చేసావని లెక్కేసుకుంటాడు. అది మన దేవుని ఒక గొప్పతనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెడ్డ ఆలోచనలు మనకు కలగకుంటుండు. మీరు బయటన బియ్యం ఎండబెట్టారు, బియ్యం నీటిలో నానబెట్టిన తర్వాత ఎండబెడతారు కదా, మళ్ళీ పిండి ఆడించుతుంది, ఎండబెట్టారు. కాకులు వచ్చి తినేయకుండా నువ్వు ప్రొటెక్షన్ చేయగలవు, కానీ కాకులు రాకుండా ఏం చేయగలవు నువ్వు? కాకులు వచ్చినా తినకుండా ప్రొటెక్షన్ నువ్వు చేయగలవు. ఏదైనా జాలి పెట్టవచ్చు, ఎండ మాత్రమే పడేటట్లు కాకుల దగ్గర రాకుండా పెట్టచ్చు. ఆ చిన్నప్పుడు ఒకడు బయటన వాళ్ళమ్మ ఏం ఎండబెట్టినా, ఆడి దగ్గర ఒక చిన్న ఫ్యాన్ ఉండేది, దాని మోటార్ ఇప్పేసి దానికి ఒక కర్ర కట్టాడు అన్నమాట, అలా దాని చుట్టూ కుడుతూనే ఉంటుంది. పక్షులు రావడానికి భయం, పక్షులు రాకుండా ఏం చేయలేడు, అవి వస్తాయి కానీ అవి దాన్ని తినకుండా చేయగలవు. నీలో చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు రాకుండా ఉండవు. ఆది కాండంలో ఉన్న మనుషుల హృదయం ఎప్పుడో చెడిపోయింది. వారు హృదయములోని తలంప ఎల్లప్పుడూ చెడ్డదనేయు అని అన్నాడా లేదా? అన్నాడు. చెడ్డ తలంపు రాకుండా నువ్వు కంట్రోల్ చేయలేవు, వచ్చిన దాన్ని చేయకుండా నీవు కంట్రోల్ చేసుకోగలవు. అయితే ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నాడంటే, హృదయములో మోహపు చూపు చూడకముందు మొదట చూస్తావు, తర్వాత కదా 2వ చూపు కదా మోహపు చూపుకి వెళ్తుంది, దాన్ని అప్పుడు కంట్రోల్ చేసుకోమని చెప్పాడు అనమాట. అది కంట్రోల్ చేసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ నువ్వు వ్యభిచరిస్తావు. అది అందుకని దేవుడు ఆ మాటలు తెలియపరిచాడు. చూసారా మన దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని కొరకు చేయాలనుకున్న మంచి పనులను దేవుడు చేసినట్లు లెక్కేసుకుంటాడు. అలాగని ఈ రోజు నుంచి అన్ని చేసేటట్లు లెక్కేసుకోకండి. హృదయమందు నిజంగా జరిగిన దాని గురించి నేను చెప్తున్నాను, హృదయమందు ఉన్న కోరిక గురించి నేను చెప్తున్నా. నేను కొన్నిసార్లు దేవుని కొరకు చేయాలనుకునేవి నా పరిస్థితులను బట్టి చేయలేకపోయాను. కొన్నిసార్లు పరిస్థితులను అధిగమించి కూడా చేశాను. ఉదాహరణకు ఆల్నైట్ ప్రేయర్ ఉందా, సెల్ గ్రూప్స్లో ఆల్నైట్ ప్రేయర్ బలవంతంగా స్టార్ట్ చేయాలనుకున్నాను, స్టార్ట్ చేసేసాను. దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. అయ్యో డ్యూటీలకు వెళ్ళాలి కదా, ఎలాగా స్టార్ట్ చేస్తాం అని ఆలోచించి 1 సంవత్సరం అటు ఇటు అయ్యాను. కానీ తర్వాత వచ్చిన వాడు వస్తాడు, రానివాడు రాలేదు, ముందు స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఆల్నైట్ ప్రేయర్కి ఉండే అవకాశం మీకు ఉంది, అయినా ఉండకపోతే దేవుడి దగ్గర లెక్క చెప్పుకుంటారు. కానీ అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఆల్నైట్ ప్రేయర్ చేసినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దశంభాగం ఇవ్వగలిగిన స్థితిలో నీవు ఉన్నావు, ఇవ్వకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. అసలు వచ్చిన జీతం నీ చేతికి రాకుండా అక్కడే కట్ అయిపోయింది. ఇవ్వాలనుకున్నాను ప్రభు, అసలు జీతం ఇవ్వలేదు ఏంటాడు నాకు అనుకున్నా, కానీ దేవుడు నువ్వు దశంభాగం ఇచ్చినట్టు లెక్కేసేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ హృదయంలో ఎప్పుడైనా 1 గంట 2 గంటలు ఓ 10 గంటలు నేను మోకాళ్ళలో ఉండాలని అనుకున్నారు మీరు, అనుకోని మీరు అసలు ప్రయత్నించకపోతే దేవుడు అడుగుకుంటాడు, హృదయంలో అంత ప్రేరేపణ వస్తే ఎందుకురా ప్రార్థన చేయలేదని. ఆ ప్రేరేపణ వచ్చిన తర్వాత నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థించాలని ప్రయత్నించావు, 2-3 గంటలు ప్రార్థించావు, తర్వాత నువ్వు చేయలేకపోయావు. కానీ దేవుడు 10 గంటలు నా కుమారుడు నా కొరకు ప్రార్థన చేశాడని లెక్కేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది మన దేవుని యొక్క గొప్పతనం. ఆ 22వ అధ్యాయంలో నుంచే మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే, అబ్రహాముకు దేవుడు తన కుమారుణ్ణి బలిమ్మని అప్పుడు అడిగాడు. ఇప్పుడు అదే దేవుడు అబ్రహామును అడగడానికి, అబ్రహాము లేడు, అబ్రహాం పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి అడిగితే,
భూమి మీద సజీవంగా ఉన్న మనల్ని అడగాలి. మనల్ని అడిగితే ఏమడగాలి? ఉదాహరణకు నీ కుమారుణ్ణి సేవకు ఇచ్చేయి అని అడుగుతాడు, బలిచ్చేయమని అడగడు. సేవకే ఇవ్వటానికి కింద మీద పడిపోతుంటారు కొంతమంది. అసలు సేవకుడికి పెళ్లి చేయడం, మా ఊర్లో మంచి సంబంధం ఉండండి, ఆయన సేవకుడు అంటే సేవకుడే తొద్దు బాబు అని అంటారు కొంతమంది సంబంధం ఇవ్వటానికి. ఎందుకంటే మరి వాళ్ళు కూడా పాస్టర్ గారు అయ్యండి, పాస్టర్ గారు కుమార్తెను ఇంకో పాస్టర్ గారికి ఇవ్వడానికి ఆలోచిస్తాడు. ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే చూడు బాబు అని అడుగుతుంటారు ఒక్కసారి. మరి ఈయన చేస్తున్న సేవ ఏంటో నాకేం అర్థం అవుతుంది. కొంతమంది పాస్టర్లు ఉంటారు, ఎలాగో ఆయనతో పడ్డామని అయినా బాధలు, ఎందుకు వచ్చింది చెప్పు, ఒక ఉద్యోగం కుర్రాడు చూడకూడదు మా అమ్మాయికి అని అంట. దేవుడు ప్రణాళికని కుమారుడిని సేవకి పిలిచాడు అనుకోండి, మారు మాట్లాడకుండా అబ్రహామును జ్ఞాపకం చేసుకొని వెళ్ళి ఇచ్చేయాలి. ఇచ్చేయాలన్న కోరిక నీకుంది, కానీ నీ కుమారుడు సేవ చేసే పరిస్థితుల్లో లేడు. కానీ దేవుడు నీ గురించి కుమారుడినిచ్చాడని ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రాహామునడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మనెను. అబ్రాహామునడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మనెను. నీ బిడ్డలను ఇచ్చెదవా, నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా, నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము నయమునా. హల్లెలూయా. ఒకరోజు ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి. అన్న, దేవుని పిలుపు లేనిదే దేవుని సేవ చేయకూడదని నువ్వు వాక్యం చెప్పావు, బాగానే ఉంది, నేను యాక్సెప్టెడ్, ఆమె యాక్సెప్ట్ అనుకుంటా. కానీ నీకు కొడుకు పుడితే దేవునికి సమర్పించుకుందాం అనుకున్నావు కదా. ఒకవేళ ఆ కొడుకు మీద దేవుని పిలుపు ఉందో లేదో నీకు తెలియాలి, నీకు తెలియదు కదా పుట్టబోయేవాడి మీద. నువ్వు అనుకుంటే ఎలాగా, మరి అడిగి పిలుపు లేకపోతే, అడిగి పిలుపు లేకపోయినా నువ్వు అనుకున్న కాటి సమర్పించేస్తావా అని అంటే, అది నా కోరిక బాబు, నా కోరిక. అవకాశం ఉంటే వాడికి సేవకు సమర్పిస్తాను, వాడు సేవకుడు అయితే నేను సంతోషిస్తాను. ఒకవేళ ఇవ్వలేకపోయినా నా కోరికను మాత్రం దేవుడు కుమారుడిని సేవకి ఇచ్చినట్లు లెక్కేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుమారుడు నిజంగా సేవ చేశాడు అనుకోండి, తండ్రి కోరికను నెరవేర్చో, నా కోరికను కూడా నెరవేర్చో, ఇదిగో కుమారుడు అని ప్రతిఫలం వాడికి ఇస్తాడు. వాడు చేయలేదనుకో, ప్రతిఫలం నాకు వస్తుంది. నీ తండ్రిని చూసైనా నువ్వు సేవలోకి రాలేదు, నీ తండ్రిని చూసైనా రక్షణలోనికి రాలేదని వాడికి చేవాట్లు కూడా ఉంది. అర్థమవుతుందని చెప్తుంది. కనుక సమర్పించుకోవటం తప్పేం కాదు, దేవుని పిలుపు ఉంటే వాడు సేవ చేస్తాడు, నువ్వు సమర్పించుకున్నా సమర్పించుకోకపోయినా. నువ్వు సమర్పించుకుంటే కొన్ని సందర్భాల్లో, ఈయన కుమారుడు సమర్పించుకున్నాడు, అతన్ని నేను అభిషేకించి వాడుకోవాలని దేవుడు అతను కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మన అంశంలోనికి వద్దాం. అప్పుడు అబ్రహామును తన కుమారుని అడిగిన దేవుడు ఇప్పుడు మనల్ని అడిగితే మన కుమారులను సేవకు అడగవచ్చు. రెండవది, అప్పుడులో దేవుడు తన కుమారుడైన ఇస్సాకును అర్పించమన్నాడు. ఈ రోజుల్లో దేవుడు నిన్ను నన్ను ఏమర్పించమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతమును బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది అంటున్నాడు. హల్లెలూయా. అది సేవ. మీ శరీరమును దేవునికి అర్పించుట సేవ. ప్రభు, నన్ను నా శరీరాన్ని అర్పించమన్నాడని ఒక కత్తి తీసుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి గొంతు కోసుకొని పడిపోయి చచ్చిపోమని కాదు అర్థం. అలా చచ్చిపోతే ఏం ఉపయోగం లేదు. నీ శరీరముతో పాపము చేయకుండగా, నీ శరీరము బలహీనముగా ఉన్న దేవుని మందిరానికి వస్తూ, నీవు బలహీన పరిస్థితుల్లో ఉన్న దేవుని సువార్తను ప్రకటిస్తూ,
అనేక విధాలుగా నీ అవయవములను దేవుని సేవ కొరకు ఆయుత్తపరచాలి. అది శరీరమును సమర్పించుకునుట అంటే. నీ దేహము దేవుని ఆలయము, నీ దే చిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మల్ల చిన్న మందిరము, సజీవ యాగముగా ఇచ్చదవా, సజీవ నివేచదవా, సమర్పణ చేయుము ప్రభు నాకు, నీ దేహము మయమును. హల్లెలూయా. నీ దేహమును దేవుని కొరకు అర్పించాలి. యేసు ప్రభు తన దేహాన్ని దేవుడి కొరకు అర్పించాడా? నిన్ను అలాగ అర్పించమన్నాడా? చెప్పండి, మరి ఎలా అర్పించమన్నాడు? జలుబు చేస్తే ముసుకేసుకొని ఇంట్లో పడుకు ప్రేయర్కి వెళ్ళొద్దన్నాడా? మరీ కాలేజీ పడుకుపోయి రాలేదు అది వేరు. మరీ నిజంగా బలహీనమైపోయి ఒళ్ళు కూడా లేవలేని పరిస్థితి అయితే అది వేరు. జలుబు చేసినా డ్యూటీకి వెళ్ళగలుగుతావు, కానీ ప్రేయర్కి రాలేకపోవడం ఏంటి? ఎంత కాదు, సమర్పించుకోవాలి. ఈ కెంటకలో 3వ ఫ్లోర్లో 3వ రూమ్ అది 36 బ్లాక్లో. చాలా కాలం క్రిందట సెల్ గ్రూప్ స్టార్ట్ చేసిన ప్రారంభ దినాల్లో ప్రతి శనివారం 6 గంటలకు మబ్బేసిందంటే గుండెలో బాధ ఉండేది నాకు. తగ్గిపోయేంత వరకు ప్రార్థన చేసేవాడిని కాదు. ఒకరోజు మంచి నిద్రలోకి వెళ్ళిపోయాను. డ్యూటీ నుంచి వచ్చాక నిద్రపోయాను. 6:30 అయిపోయింది, సడన్గా మెలుపు వచ్చింది. కిటికీ తెరిచి చూస్తే వర్షం కుమ్మేస్తుంది. ఆ వర్షంలో కొంతమంది ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎంత కసిగా ఆడుకుంటున్నారంటే అరుచుకొని అరుచుకొని కొట్టవు కొట్టవు బాల్ అందించావు బాల్ అందించాను. వర్షంలో తరిచిపోయి వాళ్ళు ఫుట్బాల్ స్టార్ట్ చేసేటప్పుడు వర్షం ఉండకపోవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత మంచి గేమ్ మంచి టఫ్లో ఉంది, మంచి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు వర్షం వచ్చింది. కానీ వర్షాన్ని లెక్క చేయకుండా వాళ్ళు ఆడుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, చినుకులు పడగానే తప్ప తప్పకుండా మూతలేసి పరిగెట్టి పారిపోయి లారీకి పరిగెట్టి పారిపోతుంటే మనమేం కాయిస్తాం అసలు? ఆ ఫుట్బాల్ ఆడినప్పుడు అంత కసిగా ఆడినప్పుడు వర్షం వచ్చినా కూడా కసిగా మనం ప్రార్థన చేయాలి అనేది అప్పుడెప్పుడో చెప్పాను. వర్షంలో తరిసే ప్రార్థన చేశారు చాలా కాలం. దేవుని ఒక మహాకృప, 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు కూడా వర్షం నుంచి తడపట్లేదు మనల్ని. దేవునికి స్తోత్రం కలగడం. నాకు తడపడానికి దేవుడికి ఇష్టం లేదు. తడిసినంత కాలం తడిచారు కదా, ఇంకా తడపకూడదు అనుకున్నానేమో. ప్రతి శనివారం దేవుని ఒక హస్తం అక్కడ ఉంటుంది, నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా కుమారులు ఆల్రెడీ పేరంటే అక్కడ హస్తం ఉంటుంది. అప్పుడప్పుడు హస్తం తీస్తాడు. ఏం చేస్తారా అని యోబుకు తీసినట్టు. కనుక మన దేహమును దేవుని కొరకు అర్పించాలి, నిద్ర త్యాగం చేయాలి, కష్టపడాలి దేవుని కొరకు. దేవుని కొరకు మన శరీరమును నలగొట్టుకోవాలి. అది దేవునికి ఇష్టమైనది, నీకు ఇష్టమైనదని ఒక పాట ఉంటుంది. అందులోని మంచి చరణం చాలా బాగుంటుంది కదా పాట. యేసు ప్రభు తన దేహాన్ని అర్పించాడు, నీవు కూడా నీ దేహమును దేవునికి అర్పించు. మన శరీరమును దేవుని పని కొరకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. బాగా అలసిపోయి వచ్చి కూడా కొంతమంది కుకింగ్ టీంలో పాల్గొంటుంటారు. బాగా అలసిపోయి వచ్చి కూడా చైర్ చేస్తుంటుంటారు. కొంతమంది ఈరోజు ఆల్నైట్ పేర్కొంటారు, రేపు డే డ్యూటీకి వెళ్ళిపోతారు, మరలా ఎర్లీగా చర్చకు వచ్చి చర్చిలో పనులు చేసేవాళ్ళని చాలామందిని చూశాను. వాళ్ళు ఎంతగా తన శరీరమును దేవుని కొరకు సమర్పించుకున్నారు, అంత ప్రతిఫలము దేవుడు పరలోకము నుండి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఆశీర్వదించబడతాడు, పరలోకంలో కూడా ఆశీర్వదించబడతాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని 12వ అధ్యాయంలో నిన్ను ఆశీర్వదిస్తానని పిలిచాడు. 24వ అధ్యాయంలో అన్ని విషయములలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించనని రాశాడు. అలాగే మనల్ని కూడా దేవుడు మన సమర్పణను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేయడానికి అనగ తీయలేదు నా శరీరాన్ని దేవుడి కొరకు ఎందుకోకూడదు అని ఇచ్చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఏమడుగుతున్నాడు? మలాకీ గ్రంథము 3:10 3:10 నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ దశమ భాగమును తీసుకొచ్చి నా మందిరములో ఆహారం ఉండునట్లు ఇచ్చేస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేటప్పుడు 12వ వచనంలో మనం చదువుకున్న 22:12 నీ కుమారుణ్ణి ఇవ్వటానికి నువ్వు ఎనుదీయక అని అన్నాడు కదా. కానీ ఈ రోజుల్లో అదే దేవుడు అబ్రహామును ఆ దినముల్లో అడిగినట్లుగా నిన్ను నన్ను నీ దశమ భాగం అంతయు నా మందిరములో ఆహారం ఉండునట్లు ఇమ్మంటే, ఇస్సాకు దేవుడు అబ్రహాం ఎనుదీయలేదు కానీ మనం ఎన్నిసార్లు ఎనుదీసాం? ఆలోచించండి, పాయింటా కదా? ఈ పాయింట్ మాకు నచ్చలేదు అని అంటే మీ కర్మ, నేనేం చేయలేను. నీకు నచ్చినా నచ్చకపోయినా బైబిల్లో మాట ఉంది, నీ హృదయము నాకు ఇమ్మని అన్నాడు, అది కూడా ఇచ్చేయాలి. నీ మనసు నాకు ఇమ్ము అన్నాడు, అది కూడా ఇచ్చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా నీ హృదయం ఎక్కడుంది బాబు అని అంటే దేవుడికి ఇచ్చేసానండి అని చెప్పాలి. మా ఆవిడకి ఇచ్చేసానని చెప్పకండి, నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేసానని చెప్పకండి. హృదయం ఎక్కడుందంటే నీ చుట్టూ తిరుగుతుంది, నీ చుట్టూ తిరుగుతుంది అని ఒక పాట ఉంది కదా, అలా అక్కడక్కడ తిరుగుతుందని అనకండి. కొందరు హృదయం ఎప్పుడు వావర్చం మీద ఉంటుంది. ఇదేంటన్నా అసలు వావర్చం లేదు, దరిద్రుడు అన్ని వాళ్ళు 100 మందిని చూశాను. కొంతమందికి ఎప్పుడు డబ్బు మీదే ఉంటుంది, ఇక్కడ ఉంటారా ఇండియా ఫోన్ చేస్తారా పక్కింటాడు అద్దెచ్చాడు లేదో కనుక్కుంటారు అంత ఇంట్రెస్ట్గా. అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదని కనుక్కోరు, కానీ పక్కింటి వాళ్ళు అద్దెచ్చారు లేదు. ఈ రోజుకి నేను ఇల్లు కట్టి అసలు అద్దెస్తున్నారా ఎంత ఇస్తున్నారా ఏంటో కూడా నేను అడగను. అద్దెలగా వదలు తీసుకుంటారు, ఊరుకుంటారు మన వాళ్ళు, చెప్పండి ఎలాగో తీసుకుంటారు. దానికి అడగేటువంటి అనవసరం వేస్ట్. ఎలా ఉన్నారు ఏంటి ప్రార్థన చేసుకోండి, ఏం భయపడకండి, బైబిల్ చదువుకోండి, ఇవి చెప్తాం అంతే. అయ్యే మాటలు మళ్ళీ రేపు చెప్తాం, మళ్ళీ ఎల్లుండి ఫోన్ చేసినట్టు అదే చెప్తాం. ఎన్నిసార్లు చెప్పినా ఇవి చెప్పడానికి ఇష్టపడతాం. కొందరు హృదయము అనేక రకాలుగా ఉంటుంటుంది. కొత్తగా పెళ్ళి అయిపోయిన కొత్తలో నిజంగా నాకైతే లేదు, పెద్దగా అంత లేదు. ఎందుకంటే అందరు పెళ్ళి అయిపోయి భార్యను వదిలేసి వస్తారని నేను తీసుకొచ్చాను కాబట్టి నాకు లేదు. ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకొని వచ్చాడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇలా ఉండిపోయాడు మా డాలాడ్ వేసుకుని. ఒక వారం చూశాను, 2వ వారం చూశాను, 3వ వారం చూశాను. పెళ్లికి ముందు ఎప్పుడు వచ్చినా పాటలు చప్పటప్పటప్పని కొట్టేసేవాడు, చాలా హుషారుగా ఉన్నాడు. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇలా పెట్టాడు, వెళ్ళిపోవాలనిపిస్తుందన్నా. పాప వాడు హృదయం వాళ్ళ ఆవిడ చుట్టూ తిరుగుతుంది. అంటే ఎవరికైనా ఉంటుంది ప్రేమ, కానీ అంతకంటే ఎక్కువగా ఏసీని ప్రేమించాలి కదా. ఒక్కోసారి మీ వదిన అంటది, ఎంతసేపు బైబిల్ బైబిల్ నేను ఉన్నానని సంగతి నీకు ఉందా గుర్తుందా అని అంటది. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి యుఎస్ఏ నుంచి కాల్ వస్తుంది, మధ్యాహ్నంలో మెసేజ్ ఇవ్వాలంటే నేను మర్చిపోతానేమో నాకు గుర్తు అంటే, ఈ మాత్రం నీకు గుర్తుంటాయా? నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోవాలి, నా దగ్గర జాబ్ డబ్బులు లేవు, అవి ఇవ్వాలని మాత్రం గుర్తులేదని అన్నది. ఓహో, దృష్టి ఎప్పుడో యేసయ్యకి హృదయం ఇచ్చేసాను. హల్లెలూయా. బలహీన సమయంలో ఆయన నా బలము, జ్ఞానహీనని అనుకునేటప్పుడు నాకు జ్ఞానం ఆయనే. మన యుఎస్ఏ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీరు ఇన్ని పాయింట్లు పాయింట్ బై పాయింట్ పాయింట్ బై మాట్లాడుతున్నారు కదా, మీరు ఎంత చదువుకున్నారు అని అడిగింది. 7వ తరగతి చదువుకుంటా, 7th క్లాసా అని అంటుంది. మన ఇండియాలో 7th క్లాస్ ఆ 7th క్లాస్ అయినా, లేకపోతే సింగపూర్లో 7th క్లాస్ అంటే
సింగపూర్లో సెవెంత్ క్లాస్ కాదమ్మా, ఇండియాలో సెవెంత్ క్లాస్ ఏమంది. 8 9 మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి సర్చ్ చేసుకున్నాం. ఒక్కరోజు సరికి స్కూల్కి వెళ్ళాను ఏంటి, ఫుట్బాల్ క్రికెట్, ఫుట్బాల్ క్రికెట్ జంబలక్కడ పంప సినిమా షూటింగ్ అయితే చూసేవాడిని అప్పుడు. అలాగే అన్ని పోయినా దేవుడు నన్ను సింగపూర్ దేశం తీసుకొచ్చి ఆశీర్వదించాడు. మీరు శ్రద్ధగా వినండి, దేవుడు మనకి ఏం అడిగాడో అవి ఇచ్చేయాలి. దేవుడు దశమ భాగం అడిగాడు ఇచ్చేయాలి. ఒకవేళ ఇస్సాకు అడిగినట్టు తండ్రి బలివటానికి అర్పణమేది అన్నీ ఉన్నాయి కదా అన్నట్లుగా నీ భార్యో లేకపోతే నీ మనస్సాక్షియో లేదా ఇంకొక నీ పరిస్థితితో ఏదో నువ్వు ఇచ్చేస్తే ఈ పరిస్థితి ఎలాగా, నువ్వు ఇచ్చేస్తే ఎలాగా, నీ భార్య అనొచ్చు, నీ తల్లిదండ్రులు అనొచ్చు, లేకపోతే ఎవరు అనకపోతే నీకు ఒక పరిస్థితి ఉంటుంది, నువ్వు ఇచ్చేస్తే ఈ అవసరం ఎలా తీరుతుంది అని అంటే అబ్రహాం అప్పుడు ఏమన్నాడు, 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 గట్టిగా చెప్పండి, యెహోవా. దానిని హెబ్రీ భాషలో ఏమంటారు, యెహోవా, యెహోవా యీరే నన్నిలా చూచువడా, యెహోవా యీరే నన్నిలా చూచు. ఒకటి కొట్టనే చెప్పండి మీరు అందరూ, యీరే నన్నిలా చూచువడా. స్తోత్ర బలి తండ్రి దేవా, ఏ నయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయ్యా, తండ్రి దేవా నీకే నయ్యా, తండ్రి దేవా నీకే నయ్యా. హల్లెలూయా. దశమ భాగము ఖచ్చితంగా దేవుడు మనల్ని అడిగాడు, అది మనము ఇచ్చేయాలి. మన బ్యాంక్ వెళ్ళి మేము వదిలికి 2 సంవత్సరాలకు ఒకసారి బోనస్ వేస్తారు, బోనస్ ప్లస్ శాలరీ వచ్చింది. నా అవసరం ఏమో $20,000 వరకు ఉంది. బ్యాంక్ వెళ్ళి చూసేటడికి జీతం ప్లస్ బోనస్ 9,000 వచ్చింది. చూశాను నా శాలరీ కూడా కలుపుకున్నాను, 11,000 అవుతుంది. 1100 ముందు దశమ భాగం తీసి మన చర్చిలో 2 నెలల నుంచి బండి కట్టలే కదా, మొత్తం ఈ ఆగస్ట్ నెలతో సహా మొత్తం ఇచ్చేసాను బాబ్జీ గారికి. ఇచ్చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. స్కూల్ ఫీజు కట్టలేదు, నాకు తెలుసు కట్టడానికి లేవు. ఆల్దరి ఇల్దరి తీసుకున్న అప్పులన్నీ ఇచ్చేసాం, మొత్తం కొద్దిగా సెట్ అయింది, గోల్డ్ ఉండిపోయింది, స్కూల్ ఫీజు కట్టాలి. ఏం చేయాలి ప్రభు అంటే, మరి అదే కదరా ధ్యానం చేస్తున్నావు నువ్వు, ఆ విషయాలు చెప్పడానికే కదా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మనసులో అనుకున్నాను, యెహోవా యీరే, మీ పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు ఆటంకం ఉంటే దేవుని కొరకు అది చేసి శోధించండి. దేవుడు ఎప్పుడు కూడా నన్ను శోధించమని ఎక్కడ చెప్పలేదు, ఒక్క ఈ విషయంలోనే చెప్పలేదు. నీ దేవుణ్ణి శోధింపవలనేది, శోధింపకూడదని బైబిల్లో రాయబడి ఉన్నదని నీకు తెలియదా అని యేసు ప్రభు ఒక మాట అన్నాడా లేదా? ఎవరితో అన్నాడు? సైతాంత అన్నాడు. అంటే దేవుడు మనం శోధించకూడదు, కానీ అదే దేవుడు మీరు నన్ను శోధించిన ఎడల, ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలను దేవుడు కుమ్మరిస్తానన్నాడు. హల్లెలూయా. దశంభాగం ఇచ్చి మీరు దరిద్రులు ఎన్నటికీ కారరు, కానెరరు, అయితే ఐశ్వర్యవంతులను అవుతారు కానీ. హల్లెలూయా. నేను ప్రతి నెల దశమ భాగంకి ఏదో విధంగా ప్లాన్ చేసుకొని తీసేస్తాం. పెండ్లైన కొత్తలో ఏం జరిగిందంటే, దశమ భాగం అంతా ఒక చోట వేసుకునేవాడిని. నేను ఎక్కడైతే వాక్యం వింటానో, ఎక్కడ వాక్యాన్ని బెట్టి బలపరుస్తానో వాళ్ళకే ఇస్తాను. ఒకవేళ ఏదైనా పుస్తకం చదివి ఒక మంచి సంగతి నేర్చుకున్నాను అనుకోండి, వాళ్ళకి కానుకిస్తాను, సమర్పణలు అయ్యి ఇచ్చేవాడిని. అది నా అలవాటు, ప్రభు నన్ను ఆశీర్వదించాడు కూడా. నాకు అప్పుడు చాలా తక్కువ జీతం, ఎస్టీఎంలో ఉండేటప్పుడు $1,000 లోపు వచ్చేది జీతం. మీ వదిన కూడా అంతే, $1,000 వచ్చేది, ఇద్దరికి $2,000 వచ్చేది. ఇద్దరు ఒక రూమ్ అద్దెలకు ఉండేవాళ్ళు పెండ్లైన కొత్తలు.
దశమ భాగం మూడు నెలల నుంచి తీసి ఒక డబ్బాలో పెట్టించాను, 600 అయిపోయింది దశమ భాగం. ఇంచుమించు నా బేసిక్ దాటిపోయింది అనమాట. అదే దాన్ని చూస్తే ఎవరికి ఇవ్వబుద్ధి ఇట్లా, అలాగైనా నాకు వాడుకోబుద్ధి ఇట్లేదు. దేవుని సొమ్ము మనం తీయకూడదు. దేవుని సొమ్ము వాడుకుంటే ఏమవుతాం చెప్పండి? దేవుడు ఏమంటాడు అప్పుడు చెప్పండి మీరే. దేవుని సొమ్మును మనం వాడుకుంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? మీరు నా సొమ్మును దొంగిలించితిరి. ఎవడైనా వచ్చి నువ్వు నా దగ్గర దొంగతనం చేసావంటే ఎరా ఎలా కనబడుతుంది నీకంటే, దొంగలు కనబడుతున్నాను నీకంటే చెప్పు అని నువ్వు నిజంగా దొంగతనం చేసినా అడ్డంగా డామాయించే ఒకరు తీయలేదేమో అనుకుని వెళ్ళిపోతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నీ డబ్బు నేను తిన్న పెట్టుకోకుండా అక్కడ అందరం కుదరదు. అక్కడ మొత్తం స్టోరీ వేసేస్తారు మన స్టోరీది. దొంగ అవుతావు ఏం చేయాలి? అలా నాంచి 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 ఉంచానమాట. ఇవ్వడానికి మనసు అవ్వట్లేదు ఎవరికి, ఇవ్వట్లేదు. ఒక్కోసారి మీ వదినికి నేను అబద్ధం కూడా చెప్పేస్తాను. దశంభాగం ఇచ్చాడు మీ వదిన చాలా పర్ఫెక్ట్ ఇచ్చామని అంటది. ఇవ్వలేదనంటే పట్టుకుంటుందని చెప్పి చేశాను అంటారు. కానీ ఇవ్వను, నా దగ్గర ఉంటుంది అది. చర్చికి బయలుదేరాము ఇద్దరును సండే. దారిలో వెళ్ళేసరికి కాలు నొప్పుగా ఉంది, స్పర్శ తెలియట్లేదు అని అనుకున్నాను. అప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది సంజన, కడుపులో ఉంది. కొంచెంసేపు టెస్ట్ చేస్తే స్పర్శ తెలియట్లేదు. వెంటనే టాంటాక్సింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అప్పుడులో యూషన్లు ఉండు ట్యాక్సీ చర్చుకొని వెళ్ళేవాడిని ట్యాక్సీ డ్రైవర్కి చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. హాస్పిటల్ ఆమెను అడ్మిట్ చేశాను. చర్చి టైం అయిపోయింది మీరు వెళ్ళి వచ్చేయండి చర్చికి అని అన్నది. నేను చర్చికి కూడా వెళ్ళాను, వచ్చేసాను. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, చర్చి కూడా మళ్ళీ చర్చికి వెళ్ళి వచ్చాను. మరుసటి రోజు ఎంసీ పెట్టేశాను, అక్కడికి వెళ్ళాను. అన్ని టెస్ట్లు ఏం చేశారు, కొంచెం చెక్ చేశారు. ఏమమ్మా నరం కొంచెం బ్లాక్ అయింది ప్రెగ్నెంట్ కదా అన్నారు. అంతా బాగానే ఉంది. బయటకు వచ్చేసాం, 1100 బిల్లు వేసేసాడు. 1100 బిల్లు ఏం చేయాలో తెలియలేదు నాకు. నాకు అప్పుడే శాలరీ వచ్చింది. నా శాలరీ ప్లస్ ఈ దశంభాగం కలిపితే అక్కడ బిల్లు కట్టి వచ్చి చిన్నగింటికి వచ్చేసాను. ఆ జోబులో నా డబ్బులో డబ్బులన్నీ తీసి పాకెట్లో వేసుకొని వెళ్ళానమాట బిల్లు కట్టేదాన్ని. కొంచెం దూరం వెళ్ళాక దేవుని డబ్బు మనం ఇచ్చేసి దేవుడిని శోధిద్దాం అనుకున్నాను. వచ్చేసాం చర్చికి ఒక గంట ముందు వెళ్ళిపోయి నెక్స్ట్ సండే మనీ ఏమో ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సేవకులకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసాను. ఆ బిల్లు అలాగే ఉంది, శాలరీలో కట్ చేసుకుంటాను అన్నారు. ఆ తర్వాత సార్స్ వచ్చింది తెలుసు కదా మీకు, సింగపూర్లో సార్స్ అని ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు నర్సెస్ చాలా చాలా పోరాడారని నర్సెస్కి మంచి అవార్డులు ఇచ్చారు. అందులో ఈమెకి సార్స్ ఫైటర్ అవార్డు వచ్చింది. అందుకని ఈమె బిల్లు కట్టవసరం లేదని బిల్లు కొట్టేశారు అనమాట. 1100 రూపాయలు బిల్లు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకవేళ నేను ఆ డబ్బులు తీసుకెళ్ళి బిల్లు కట్టేస్తే బిల్లు పోయి డబ్బులు పోయి ఉండేవి. ఆ తర్వాత అది కొట్టేసే రూల్ వచ్చినా ఉపయోగం ఉండదు కదా. దేవుని దృష్టిలో దొంగ అయి ఉండేవాడిని. ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను వాక్యం చెబుతూ చెప్తున్నాను, ఎప్పుడూ నేను దశమ భాగం తీయనే తీయలేదు, దశమ భాగానికి మించే తీశాను. ఎప్పుడు దశమ భాగం తీయలేదు, 15,000 20,000 అనుకుంటేవాడిని ఇచ్చేసేవాడిని. దశమ భాగానికి డబుల్ ఉండేది, త్రిబుల్ ఉండేది, 1.5 ఎక్కువ ఉండేది. ఎప్పుడు దశమ భాగం ఎగ్జాక్ట్గా నేను ఎప్పుడు తీయలేదు. ఆ ఎగ్జాక్ట్గా తీయకూడదు అనుకో, అసలు లెక్కగా ఇవ్వటం అంటే దేవుడు తిరిగితే లెక్కలు చూసుకున్నట్టు ఉంటుందని నేను ఎప్పుడు లెక్క పెట్టవలేదు. దేవుని కొరకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. నాతో పాటు ఒక బ్రదర్ ఉండేవాడు. మేము కానుకలు వేసేటప్పుడు అన్న దేవుని కొరకు కానుకలు ఇవ్వాలనుకుంటాను, కళ్ళు మూసుకొని తీసి జోబులో పెట్టుకుంటున్నా వేసేస్తానన్న, లెక్క పెట్టుకొని కానుక ఇవ్వాలని నాకు ఇష్టం లేదని చెప్పేవాడు. వాడిని చూసి నేను అనుకున్నాను నిజమే లెక్క పెట్టి దేవుడు కోవడం ఏంటి కానుక ఇవ్వాలనుకుంది. ఎంతో ఒకసారి జోబులో చేయటి ఎంతో స్థానం తీసేసిగా. కొన్నిసార్లు అవసరం కానుకను మనం కంట్రోల్ చేసుకుంటాం, పొరపాటు ఏం లేదు. కానీ మీకు నేను తెలియపరిచింది ఏంటంటే దేవుడు మన శరీరాన్ని అడిగాడు ఇచ్చేయాలి, మన హృదయాన్ని అడిగాడు ఇచ్చేయాలి, మన ధనములో 10వ భాగమును దేవుడు అడిగాడు. దేవుని వాక్య ప్రకారంగా వాక్యము ఎక్కడ వింటున్నాము, ఎక్కడ వాక్యము నేర్చుకుంటున్నాము, ఏ సంఘములో నీవు బలపడుతున్నావో అక్కడ ఈ దశమ భాగము ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత నీ మనసులో అనుకోవలసింది యెహోవా యీరే అనుకోవాలి. దేవుడు చూచుకొనును
అనుకోవాలి. మోకాలేసి ప్రార్థన చేయాలి, ప్రభువాను అడిగావు నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇచ్చేశాను. అబ్రహాము ఆ రోజు నమ్మాడు, నగో నా కుమారుడు బూడిదైపోతే బూడిదలో నుంచి నా కుమారుని బ్రతికించని తన హృదయంలో నమ్మాడు. నేను నీ మాట ప్రకారంగా నా దశమ భాగం ఇచ్చేశాను, నాకు సహాయం చేయని నీవు అడిగితే దేవుడు అద్భుతముగా ఆర్థిక విషయంలో ఉన్నత స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేసుకుందాం. చాలా సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రేరేపించబడినటువంటి వారు దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. ఒకరు ప్రేరేపించబడిన మీకు ఎల్లప్పుడూ లోబడి ప్రభా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నైనా వెనకాడిపోకుండా ప్రభా తండ్రి, వెనకాంచి వేయకుండా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఇచ్చి మిమ్మల్ని శోధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. మా తలంచులు అన్నింటిలో కూడా ప్రభా తండ్రి నమ్మకంగా మీ సన్నిధిలో ప్రభా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. శరీర విషయంలోను, సమయం విషయంలోను, ధనం విషయంలోను తండ్రి అన్ని విషయంలో కూడా ప్రభా తండ్రి మీ యొక్క మీ సన్నిధిలో ప్రభా తండ్రి నమ్మకంగా ఉండేటట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నైనా తండ్రి, నైనా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకనూ ప్రభా తండ్రి జరగవలసిన నైనా ప్రభు కుడికినంతని మీ చేతులుగా చెప్పుకుంటూ ప్రభా నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ప్రభా మా హృదయాన్ని ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియ బిడ్డలుగా ప్రభా ఉన్నట్లు కృప చూపమని ప్రార్థన స్తోత్రం. నిజంగా ప్రభా తండ్రి మీ యొక్క మనసు ఏంటో మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నజరేయుడు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.